పెద్దపల్లి జిల్లా మంతినిలో గడ్డం వెంకటస్వామి గారి జన్మదినం సందర్భంగా కాక విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెందుపట్ల సునీల్ రెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన తెలంగాణ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రిని జడ్పిటిసి మూల సరోజన గారు మరియు కొట్టె సాంబయ్య, రహీం, నవీన్, మల్లేష్, ప్రవీణ్, రాజేందర్, రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత నేత గడ్డం వెంకటస్వామి గారి జయంతి శుభాకాంక్షలు. నిజంగా ప్రజాప్రతినిధిగా మరి జాతీయ స్థాయి వారికి గొప్ప నేత వెంకటస్వామి గారు అంటే బరువు పలికిన వాళ్ళకి ఆధారంలో మరి ప్రాంతానికి ఉండలేని సేవ సంక్షేమము, కార్మికులకు పెన్షన్స్, అటు అసలు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా మరి నేత వెంకటస్వామి గారిని ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నటువంటి వారి సేవను ప్రజలు ఎప్పటికీ మరవలేరని, నిజంగా ఇవాళ వారి జయంతిని చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తన ఏదైతే డైనమిజం తను ముందుకు పోవడం జరిగిందో కాక గారు, ఖచ్చితంగా ఆ డైనమిజం అనేది ఆయన పద్ధతిలో చాలామంది కూడా పాటించాలని, ముందుకు పోవాలని మేమందరం కూడా ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ చేపించి మరి తెలంగాణ వాదాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయినంటే ఖచ్చితంగా తన సేవ ఎన్నటి కూడా మర్చిపోదని, తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేమందరం కూడా ఆయన పట్ల కృషి, ఆయన చేసిన సేవను కూడా ఎల్లవేళ మేము గుర్తుంటామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పెద్ద ఎత్తున మందరం కూడా ఇక్కడ వచ్చి తరలి వచ్చి మరి జయంతి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నానికి అందరికీ మళ్ళొకసారి చెప్పాను.